Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yogi bulldozer malli bayalderindi. Be alert. BJP ఎన్నికల గుర్తు కమలం కానీ మొన్నటి యూపీ ఎన్నికలలో ప్రచార గుర్తు బుల్డోజర్ నిజం దానిని అధికారిక చిహ్నం చేసేశారు యోగి మార్క్ మస్కెట్ 4 రోజులు ఆగండి మళ్ళీ బుల్డోజర్లు కదులుతాయని యోగి తలగరేసి మరీ చెప్పాడు తను నమ్మింది బుల్డోజర్నే కాదంటే బుల్లెట్ను బీజేపీ వాళ్ళు బుల్డోజర్ల ర్యాలీలు తీశారు బుల్డోజర్లకు బ్యానర్లు కట్టారు యోగికి బుల్డోజర్ బాబా అనే పేరు పెట్టారు బుల్డోజర్ అనే పేరుకు వచ్చినంత పాపులారిటీ అంతా ఇంత కాదు ఏ పార్టీ తక్కువేమీ కాదు యూపీ అంటేనే నేరస్తుల అడ్డా ప్రత్యేకించి బీఎస్పీ ఎస్పీ పార్టీల్లో పెద్ద తలకాయల నేర చరిత్ర నేర స్వభావం అంతా ఇంత కాదు నేరం రాజకీయం కలగలిసిన సంస్కృతి ఆ రాష్ట్రానిది వేల ఎన్కౌంటర్లతో యుద్ధం చేసిన యోగి ఈసారి తిరిగి అధికారంలోకి రాడు మళ్ళీ మన అఖిలేషే వస్తాడు అని చాలామందిలో ఓ ధీమా ఏర్పడింది ఆ మధ్య కలిస్తానే మద్దతుతో సాగిన రైతుల ఆందోళనలు మళ్లీ బీజేపీ వస్తే బతుకు కష్టమనుకుని చిన్న చితక పార్టీలన్నీ కూడగట్టుకుని అఖిలేష్ వెంట చేరడం గ్యాంగ్స్టర్స్ తమ సర్వశక్తులు క్రోడీకరించడం పశ్చిమ యూపీలో సర్వేలు చేసి యోగి పనైపోయిందని రాయబడిన కథనాలు మళ్లీ క్రిమినల్స్లో ఆశలు రేకెత్తించాయి భయం భయంగా బతికిన వాళ్ళు మళ్లీ ఎస్పీ బ్యానర్లు పట్టుకుని బజార్లలోకి వచ్చారు మా ప్రభుత్వమే రాబోతోంది అంటూ తలలెగరేశారు ఏమైంది ఆశలు తుస్సుమన్నాయి అఖిలేష్కే భయం పట్టుకుంది తన పాత కథలన్నీ తవ్వుతాడేమోనని యోగి అన్నట్టుగానే బుల్డోజర్ మళ్లీ డ్యూటీకి ఎక్కింది మొన్నొక చోట ఓ రేప్ కేసు నిందితుడికి ఏదో పార్టీ సపోర్ట్ పోలీసులకే ధమ్కీలు ఇస్తున్నాడు సింపుల్గా ఇంటి ముందుకు ఓ బుల్డోజర్ వెళ్ళి ఆగింది గంట సేపట్లో వాడు పోలీసులకు లొంగిపోయాడు మొన్నటిదాకా యోగి వ్యతిరేక బ్యానర్లు జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్లలో ప్రాణభయం మొదలైంది మళ్లీ ఎన్కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి ఇద్దరు మరణించారు పెండింగ్లో ఉన్న నేరగాళ్ల ఆస్తుల కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి దీంతో తలలెగరేసి మొన్నటి ఎన్నికలలో తిరిగిన నేరగాళ్లు పాహిమాం పాహిమాం అంటూ ప్లకార్డులు పట్టుకుని మరీ లొంగిపోతున్నారు లొంగిపోతున్నా ప్లీజ్ ఎన్కౌంటర్ చేయకండి ఇదే ఇప్పుడు ప్రాణ అవసర నినాదం కిడ్నాప్ దోపిడీ ఆరోపణలతో పరారీలో ఉన్న గౌతమ్ సింగ్ లొంగుబాటుతో మళ్లీ ఆపరేషన్ బుల్డోజర్ మొదలైంది సరెండర్ అవుతావా ఎన్కౌంటర్ అవుతావా ఇదే తేల్చుకోవాల్సింది వాళ్ళ అక్రమాస్తుల్ని కూల్చేయడం అదనపు పని మార్చి 15న గోండా జిల్లాలోని చాపియా పోలీస్ స్టేషన్లో గౌతమ్ సింగ్ లొంగిపోగా 3 రోజుల్లో మరో 23 మంది అదే బాట పట్టారు ఒకేసారి సహరాన్పూర్లోని చిల్కానా పోలీస్ స్టేషన్కు స్వయంగా వచ్చి లొంగిపోయారు ఒక్క పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనే 4 బడా మద్యం స్మగ్లర్లు మళ్లీ నేరం చేయబోమని అఫిడవిట్తో దేవబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు పొరుగున ఉన్న షామ్లీ జిల్లాలో 18 మంది గోహత్య నిందితులు ఠానా భవన్ గర్హిపు కాటా పోలీస్ స్టేషన్లలో లొంగిపోయారు మరో వాంటెడ్ క్రిమినల్ హిమాన్షు అలియాస్ హనీ ఫిరోజాబాద్లోని సిర్సా గంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు లొంగిపోయే సమయంలో తనను కాల్చవద్దని పోలీసులను వేడుకుంటూ ప్లకార్డు చేత్తో పట్టుకుని ఉన్నాడు ముఖ్తార్ అన్సారీ తెలుసు కదా పాత బీఎస్పీ ఎమ్మెల్యే అధికారికంగానే దాదాపు 50 కేసులున్నాయి లెక్క తెలియనివి ఎన్నో యూపీలో ఉంటే ప్రాణాలు దక్కబోవని ఏదో చిన్న కేసులో పంజాబ్లో జైల్లో ఉన్నాడు సుప్రీం కోర్టు వెళ్లి వాడిని తిరిగి యూపీకి తరలించే పని యోగి సర్కార్ చేపట్టింది కోర్టు కూడా అనుమతించింది ఇక వాడి పని జీపు బోల్తా పడడమే అనుకున్నారు అందరూ ఈలోపు ఎన్నికలు వచ్చాయి తప్పుడు పేర్లతో అంబులెన్స్లు రిజిస్టర్ చేసి తమ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వాటిని వాడారనే ఆరోపణతో ఇప్పుడు అన్సారీతో పాటు 12 మంది మీద గ్యాంగ్స్టర్ చట్టం క్రింద కేసులు పెట్టారు పక్కాగా ఫిక్స్ చేసే పనిలో పడ్డారు పోలీసులు నోటోరియస్ క్యారెక్టర్లను ఐడెంటిఫై చేయడం బుక్ చేయడం లేదంటే ఈ పాపిస్టు లోకం నుంచి విముక్తి కలిగించడం మళ్ళీ మొదలైంది బుల్డోజర్ మళ్లీ డ్యూటీ ఎక్కింది చివరిగా కర్ణాటక కూడా స్ఫూర్తి పొందింది ఎస్డిపిఐకి చెందిన ఒకరి ఆస్తుల్ని బుల్డోజర్కు అప్పగించారు తాజాగా